హైదరాబాద్ పోతే ఉండేది, తెలంగాణ రాకముందు కేవలం 103 ఉండేది. ఈ రోజు 103 డయాలసిస్ కేంద్రాలు పెట్టినాం, వాళ్ళకు కిడ్నీ రోగులకు పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఆ పెన్షన్ కూడా మనం ఎట్లెచ్చుకున్నాం, ముందు 1000 రూపాయలు ఇచ్చుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం. మొన్న నేను ప్రకటించిన ఎన్నికలు కాగానే 3000 చేస్తాం, సంవత్సరానికి 500 పెంచి 5000 రూపాయలు చేస్తామని చెప్పినాం. ఈ విధంగా ఒక ప్రగతి కాముకంగా మనం మంచి పద్ధతులలో ముందుకు పోతా ఉన్నాం. గతంలో ఇక్కడ ఇప్పటి చూసినా స్తూపాలు కనబడేది, కమ్యూనిస్టు కాంగ్రెసు పంచాయతీలతోని హత్యలు, కేసులు, గడబళ్ళు, గ్రామాలన్నీ వల్లకాటలాగా ఉండేటివి. అటువంటి తుంగతుర్తి ఈరోజు బ్రహ్మాండంగా ట్రాన్స్ఫార్మేషన్ అయి అద్భుతమైనటువంటి ఒక మంచి పద్ధతిలో తయారైతే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ల నుంచి అధికారం లేక ఆవు రావురు మన ఆకలితో ఉన్నది. ఛాన్స్ ఇస్తే గొర్రెల మంద మీద తోడేలు పడ్డట్టు పడదాము, పంటి కంట కూడా మింగుదామనే ఆలోచనతో ఉన్నారు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఒక విషయాన్ని మీరు నాకు గట్టిగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ 2-3 విషయాలు చెప్తున్నది. మేము వస్తే ధరని తీసేస్తామని చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు, పీసీసీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. ధరని తెచ్చింది ఎందుకోసం, ఎవరి కోసం? ధరని ఉంది, మీ భూములు మీకున్నాయి, నిశ్చింతగా ఉన్నారు మీరు. ఏ విఆర్ఓనో ఏ గిరిదావరో నీ భూమి నాకు, నా భూమి నీకు రాసేటువంటి తంట ఇప్పుడు లేదు, రికార్డు హేరాపేరు చేసేది లేదు. ధరణి యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల యొక్క భూముల మీద అధికారం మొత్తం ఆఫీసర్ల దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉండే ఆ అధికారాన్ని మేము మీకు ఇచ్చినాం. మీ బొటన వేలు పెడితే తప్ప మీ భూమి మార్పిడి కాదు. మరి ప్రభుత్వం తన దగ్గరన్న అధికారాన్ని తీసి మీకు అధికారాన్ని ఇచ్చింది, దాన్ని ఉంచుకుంటారా, కాపాడుకుంటారా, లేదా దాన్ని పొడగొట్టుకుంటారా మీరే నిర్ణయం చేయాలి. ఎందుకంటే ధరణి పోయిందనుకో ఇలా రైతు బంధు డబ్బులు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? అక్కడ బ్యాంకుల మీద డబ్బులు వేయగానే ఇక్కడ మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి. చూసుకుంటే మీ బ్యాంకులో డబ్బులు జమైనాయి, వరి ధాన్యం అమ్మినారు, మీ ధాన్యం అమ్మిన డబ్బులు వారం తిరగకముందు మీ ఖాతాలో పడతా ఉన్నాయి. మరి ధరణి తీసేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారా? మళ్ళీ అధికార రాజ్యం వస్తుందా? మళ్ళీ పానిన్న కళ్ళకి తిరిగానా? 10,000 రూపాయలు రైతు బంధు వచ్చేది ఉంటే లావు 3,000 అంటారు. మళ్ళా గతంలో మనం చూసినాం, మళ్ళా ఆ రాజ్యమే రావన్నా, దోపిడి దొంగల రాజ్యం, లేదు ధరణి ఉండి రైతులకే అధికారం ఉండన్నా? ధరణి ఉండన్నా? ఉండాలంటే వాళ్ళు చేయి లేవట్టాలి, దయచేసి స్టేజ్ మీద కూడా లేవట్టాలి. ఉన్నానా రైతులకే అధికారం ఉన్నానా? కెమెరాలు గిట్టి దింపురా బాబు, కరెంటు. ఇంకో 2 విషయాలు చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటాడు,